నాకు ఊసరవెల్లి అనేది మామూలుగా రాతలు మార్చే ఊసరవెల్లి అని చెప్పాను బట్ నాకు యాక్టింగ్ పరంగా ఊసరవెల్లి కొత్తగా పెళ్ళింది కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్నానండి కానీ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు శివ గ్యాంగ్ జేపీ గారికి అసలు ఒక మంచి క్యారెక్టర్ పడింది అందులో అండ్ రఘుబాబు గారితో మీకున్న సీన్స్ అన్ని చాలా చాలా కామెడీ భయపడితే బ్యాక్ తీస్తాడు అది మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి కామెడీ సీన్ ఫస్ట్ డే షూటింగ్ మొదలు పెట్టిందే ఆ ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో బ్యాట్ పెట్టి కొడతాడు ఆ సీన్ తో మొదలైంది పాపం బాగా కొట్టేశానండి అందరిని అంటే కొట్ట లిటరల్ గా కొట్ట అలా కనిపించేస్తుంది కెమెరా మీద యాక్టింగ్ చేయలేం అవి పెట్టింది డమ్మీ బ్యాట్స్ అయినా సరే పాపం ఇరక కొట్టేశాను అందరిని మొత్తం అయిపోయేటప్పటికి మొత్తం దద్దుల్లో వచ్చేసింది వాళ్ళందరికీ బయట చప్పుళ్ళు వస్తున్నాయి నాకు భయం వేస్తుందన్నా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి హిస్ ద మెయిన్ డాన్ అక్కడ ఫిల్మ్ లో ప్రకాష్ గురించి అంటే ఆయన గురించి ఎంత మాట్లాడినా అంటే మేబీ బికాజ్ తక్కువేనండి హిస్ అ ఫెంటాస్టిక్ ఫ్రెండ్ హిస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్ ఐదు నేషనల్ అవార్డ్స్ గెలుపున్న ఆర్టిస్ట్ అయినా ప్రకాష్ రాజ్ గురించి ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే అర్హత మాకు లేదు బట్ యాజ్ అ ఫ్రెండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫ్రెండ్ అంటే నాకు ప్రకాష్ గెటప్ అంత బాగా నచ్చిందండి చాలా కొత్తగా కొత్త రకంగా ఉంటాడు డాన్ లో కూడా కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి బివిఎస్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నిండు పెరుక్కున్న చెబుతుంటాను ఆ నిండు పేరు కుండ కాస్తే ఇప్పుడు ఇంత కుండ అయిపోయింది సక్సెస్ అవగానే మా ఫిలిం అవగానే ఇప్పుడు ఇంత అయిపోయారు ఆయన కానీ హీజ్ అ స్వీట్ హార్ట్ అండి అంటే చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు సినిమా ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఇన్వాల్వ్ అవుతారు ఫిలిం లో కానివ్వండి పాపం మా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే ప్రసాద్ గారు రోజు రాత్రి మూడు అయ్యేది ఆయనకి పడుకోవడానికి మూడింటికి పడుకొని మళ్ళీ పొద్దునే ఏడింటికి లేచి ఆయన వచ్చేసేవాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు అండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమాని బాబీ ఈ సినిమాతో తల్లి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది అండ్ బాబీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి ఓకే నా పెళ్ళికి పాపం చాలా కష్టపడ్డాడు తను తను బాగా కష్టపెట్టేశాను నేను హి సెడ్ ఈవెన్ ఇన్ ఆడియో ఫంక్షన్ గాను చాలా కష్టపెట్టేశాను బాబు తిట్లు తిట్టేశాను తన్ని ఇంట్లో వాళ్ళలాగా అవును ఐ మీన్ ఐ యామ్ సో హ్యాపీ ఈ రోజు సినిమా హిట్ అయ్యి నిజంగా ప్రసాద్ గారు అండ్ బాబీ మా డిస్ట్రిబ్యూటర్ గాని వండి ఎగ్జిబిటర్ గాని వండి ఎవ్రీబడీస్ హ్యాపీ అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ది ఫ్రెండ్ అన్నా లవ్ కోసం వంద చెప్తాం బాబు మరిది అన్ని నమ్మేస్తాయలా ఏంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు మరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సన్నగా కరెంట్ తీగలా ఉన్నాను కానీ అంటే ఆఫ్ కోర్స్ కొంచెం సన్నగా లేను నాకు పెళ్ళైంది అనే సంగతి మర్చిపోతున్నాను నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను కొంచెం బొద్దుగా ఉన్నారు కదా పెళ్ళైంది కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్నానండి కానీ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మీరు అప్పటికి ఇప్పటికి చూస్తుంటే కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది మీకు మీరు బొద్దుగా ఉన్నారంటే యూఆర్ వెరీ హ్యాపీ ఇన్ మ్యారిటల్ లైఫ్ అని ఆబ్వియస్ గా మేము అర్థం చేసుకున్నాం అది మాత్రం చాలా ఆనందంగా ఉంది బట్ త్వరలోనే చేంజ్ వస్తుంది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ డెఫినెట్ గా పాత ఎన్టీఆర్ లాగా మాత్రం అయ్యేది లేదు అయ్యే ప్రసక్తి కూడా లేదు కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే మరి ఊసరవెల్లి ఫస్ట్ డే కలెక్షన్స్ 15 క్రోర్స్ 80 లాక్స్ కదండి ఆ ఇంత మంచి రెస్పాన్స్ అండ్ ఇంత భారీ కలెక్షన్స్ ఇది ఇది మాత్రం తెలుగు సినిమా గ్రోత్ అండి దాదాపు ఒక సినిమా మొట్టమొదటి రోజు 15 కోట్లు 80 లక్షలు చేయడం అనేది మామూలు మాటలు కాదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ డే ఆ ఘనత ఊసరవెల్లికి చెందడం అనేది అంటే మొట్టమొదటి రోజు అంత అంటే ఓ తెలుగు సినిమా గ్రోత్ కనిపిస్తుంది నేను ఎప్పుడు కనివిని ఎరగలేదు ఒక్క రోజులో ఒక తెలుగు సినిమా అది కూడా నా సినిమా ఎంత కలెక్ట్ చేయగలుగుతుందా అని నేను ఎప్పుడు అసలు అనుకోలేదు కళ కూడా కనలేదు మరి ఆడియన్స్ పరంగా ప్రేక్షకుల పరంగా మీ ఫ్యాన్స్ పరంగా మీ గురించి మేము కూడా ఒక విషయానికి చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం జపాన్ లో మీకు చాలా పాపులారిటీ వచ్చింది మీ డాన్సులకు అక్కడి యంగ్స్టర్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ పాపులర్ ఛానల్ ఫ్యూజీ టీవీ మీ ఇంటర్వ్యూ కూడా టెలికాస్ట్ ఇంత పాపులారిటీ మీకు ఎలా అనిపిస్తుంది ఒక మనిషి పైకి వెళ్తున్నాడు అంటే అది కేవలం తన వల్లే కాదండి తన చుట్టూ ఉండే అందరి వల్ల అంటే నాకు ఈరోజు ఇలా ఆనందంగా ఇలా ప్రౌడ్ గా ఉన్నానంటే దానికి కారణం అభిమానులు మీడియా ప్రతినిధులు మా అమ్మ మా నాన్న వీళ్ళందరి వల్లే ఈరోజు ఇంత ప్రౌడ్ గా ఉంది నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నా
నువ్వు భయపడ మాకే, నువ్వు భయపడుతుంటే మాకు భయమేస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఉసర్ వెళ్ళి సూపర్ డూపర్ హిట్. మీరు ఇంకా రకరకాల ప్రయోగాలు చేయాలని ఫ్యాన్స్ తరపున నేను తప్పకుండా, అంటే అంత అద్భుతమైన బ్రహ్మాండమైన అభిమానులు వెనకాల ఉన్నప్పుడు ఇంకా ప్రయోగాలు చేయడానికి కొత్త కొత్తగా ట్రై చేయడానికి చాలా, అందుకే నేను ఎప్పుడు ప్రయోగం చేసినా ఫ్యాన్స్ మీరే హిట్ చేయాలి దీన్ని అంటుంటారు. సో బృందావనంకి ప్రూవ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఊసరవెల్లికి ప్రూవ్ చేశారు. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని ఫ్యాన్స్, ఇలాగే ఎప్పుడు వాళ్ళ అభిమానం వారి ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నందమూరి ఫ్యామిలీకి అభిమానులుగా మేమంతా ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. థ్యాంక్స్ అలాట్. మీ అందరికి బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు. దీపావళి రాబోతుంది, మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఊసరవెల్లి అనే సినిమాని ఇంత ఆదరించి అభిమానించి ఈరోజు ఒక గొప్ప విజయవంతమైన చిత్రంగా చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఊసరవెల్లి సినిమాని, తెలుగు సినిమాని, సినిమాని థియేటర్లోనే చూడండి. సీడీ కొనుక్కొని మా కష్టాన్ని దయచేసి పైరసీకారులకి అడ్వాంటేజ్ ఇవ్వకండి. అర్థం చేసుకోండి, మా కష్టాన్ని మీరు మాకు తగ్గ ఫలితాన్ని మీరు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. Some